సత్యసాయి జిల్లాలో మడకశిర గుడిబండ మండలంలో చిరుతల పొలంలోకి కొబ్బరి చెట్టుపై విన్యాసాలను చూసి భయంతో బెంబోలెత్తిన గ్రామస్తులు కొమరాడ మండలంలో రద్దు చేసిన నైట్ హాల్ బస్సును వెంటనే పునరుద్ధరించారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో జూనియర్ కాలేజ్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్ సెవెంత్ వార్డ్ కార్పొరేటర్ చంద్రకళ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇక్త హాస్పిటల్ వారి సహకారంతో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. పీర్జాదిగూడలో సంక్రాంతి పండుగ సంబరాలలో భాగంగా మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర గుడిబండ మండలంలో చిరుతలు పొలంలోకి కొబ్బరి చెట్టుపై విన్యాసాలను చూసి గ్రామస్తులు భయంతో బెంబోలెత్తుతున్నారు. బీచ్ రోడ్లో అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పారు పోలీసులు. ఇప్పటికే మూడు సార్లు వేదిక మార్చారు పోలీసులు. వార్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ పై మళ్ళీ గందరగోళం ఏర్పడింది. బీచ్ లో పర్మిషన్ ఇవ్వలేదు, ఏ గ్రౌండ్ లోనే ఫంక్షన్ చేసుకోమని చెప్పారు. ఆదివారం బీచ్ లో పబ్లిక్ గ్రౌండ్ ఎక్కువగా ఉంది. వారికి ఆల్టర్నేటివ్ అని చూసుకుంటే మంచిదని చెప్పి చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు ఆంధ్రాయన సిటీని ఎంచుకున్నారు. దానికి లెటర్ కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ కి స్పందించి మన డీసీపీ గారు దానికి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్ కాపీని కూడా వారు తీసుకున్నారు. వాళ్ళు పర్మిషన్ అప్లై చేసింది ఆంధ్ర యూనివర్సిటీకి అండి. ఆ పర్మిషన్ లెటర్ ఇచ్చేసాం. పర్మిషన్ ఆంధ్ర యూనివర్సిటీకి అప్లై చేస్తే ఆంధ్ర యూనివర్సిటీకి ఇచ్చామని చెప్తుంది. నీకు మళ్ళీ మిగతాది నో కన్ఫ్యూజన్ ఉంది. థ్యాంక్ యూ. ఏమండి కొమరాడ మీదుగా కూనేరుకు నైట్ హాల్ బస్సును పునరుద్ధరణ చేసి మళ్ళీ మూడు నెలల తర్వాత నష్టం వస్తుందని రద్దు చేయడం చాలా అన్యాయమని కావున వెంటనే కూనేరు నైట్ హాల్ బస్సును పునరుద్ధరించాలని కోరుతూ నిరసన కార్యక్రమం అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులకు కొల్లి సాంబమూర్తి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఏ ఉపేంద్ర, గిరిజన సంఘం నాయకులు లక్ష్యం అప్పలస్వామి మాట్లాడుతూ పార్వతీపురం నుండి కూనేరు వెళ్లే నైట్ బస్సు సంవత్సరం పాటు కరోనా వైరస్ వ్యాప్తి చెందే సందర్భంలో నిలుపుదల చేశారని, మళ్లీ ఆ బస్సును పునరుద్ధరించాలని కోరుతూ ఎన్నో రకాలుగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, గ్రీవెన్స్ కి అలాగే నిరాహార దీక్ష చేసిన అనంతరం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కి మరియు జాయింట్ కలెక్టర్ ఆనందరావు కి మరియు పార్వతీపురం మన్యం జిల్లా డిపిటిఓ సుధాకర్ కి మరియు పార్వతీపురం ఆర్టీసీ డిపో మేనేజర్ దుర్గా మేడం కు సెప్టెంబర్ నెలలో నైట్ హాల్ బస్సును సస్పెండ్ పునరుద్ధరించడం జరిగిందన్నారు. మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్ సెంటర్ వద్ద గిరిజన సంఘం, సిపిఎం పార్టీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి పార్వతీపురం నుండి కూనేరు వెళ్లే నైట్ హాల్ బస్సు గతంలో ఉండేది, మళ్ళీ మూడు నెలలుగా వేశారు. మళ్ళీ నిన్నటి నుండి ఈ బస్సును తొలగించడం చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒకవైపు పండగ సందర్భంలో ఈరోజు వివిధ ప్రాంతాల నుండి విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు నుండి వచ్చిన ప్రజలందరూ కూడా రాత్రి ఆరున్నర దాటితే ఈ కూనేరు వెళ్లే బస్సు లేకపోవడం వల్ల ఆటోకి అన్నింటిలో కూడా బుక్ చేసుకుని అధిక మోతాదులో డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో ఆర్టీసీ డిఎం గారు, మేము మాకు లాభాలు వచ్చే బస్సు నడుపుతాం, నష్టం వచ్చి నడపమని చెప్పి చాలా స్పష్టంగా చెప్తాను. ఇది చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వ సంస్థ లేక ప్రైవేట్ పరమ సంస్థ అని చెప్పి తెలియజేస్తున్నాం. వెంటనే ఇప్పుడు పాలకొండ, విశాఖపట్నం లాభాలు వస్తాయి. ఆ లాభాలు ఎవరికి ఇస్తారు? మాకిస్తారా? కాబట్టి ప్రభుత్వ సంస్థ కాబట్టి లాభం వచ్చినా నష్టం వచ్చినా ఈ ప్రజలు ఆదుకోవాలి. ఆ విధంగా వెంటనే తొలగించిన కూనేరు నైట్ హాల్ బస్సును వెంటనే పునరుద్ధరించాలని చెప్పి తెలియజేస్తున్నాం.
లేని ఈ విషయం పైన పార్వతీపురం మన్నెం జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తాం. కాబట్టి వెంటనే ఏదైతే మొన్న లక్ష్మీవారం నుండి తొలగించారో కూరియర్ నేటల బస్సును ఆ బస్సును వెంటనే మళ్ళీ కూరియర్ వరకు వేసి ఈ ప్రయాణికులు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇంకా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేడ్చల్ జిల్లా పీర్జాతిగూడ కార్పొరేషన్ 7th వార్డ్ కార్పొరేటర్ చంద్రకళా చంద్రారెడ్డి ఆధ్వర్యంలో యుక్త హాస్పిటల్ వారి సహకారంతో ఈ రోజు మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్ లో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సింధు, ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేంద్ర, ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ప్రియాంక మరియు యుక్త హాస్పిటల్ ఎండి పురుషోత్తం, యుక్త హాస్పిటల్ జనరల్ మేనేజర్ కాజాఖాన్ పాల్గొన్నారు. ఈ క్యాంప్ నందు కంటి పరీక్షలు, బీపీ, షుగర్ ఉచితంగా చేసి ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఉచితంగా మందులు పంపిణీ కూడా చేయడం జరిగిందని ఈ క్యాంప్ విజయవంతంగా 150 మంది పాల్గొన్నారు. తరుమండి, నేను డాక్టర్ రాజేందర్, యుక్త హాస్పిటల్స్ ఫిజిషియన్. ఇక్కడ ఈరోజు పిర్జాదిగూడలో 7th వార్డులో మనం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతున్నది. ముఖ్య అతిథిగా మనకు 7th వార్డు కార్పొరేటర్ గౌరవనీయులు చంద్రారెడ్డి గారు, చంద్రకళ గారు వచ్చేసారు. సో మనం ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం జనాలకు ఓకే సేవ అందించడం, ఓకే ఫ్రీగా ట్యాబ్లెట్స్ అందించడం అండ్ హెల్త్ అవేర్నెస్. ఇప్పుడు ఈ కాలంలో చాలామందికి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, లైక్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈజీగా స్ప్రెడ్ అవుతున్నాయి అందరికీ. సో వాటి నుంచి ప్రివెన్షన్ అంటే దాన్ని ఎట్లా రాకుండా ఎట్లా కాపాడుకోవాలో ఈ అవగాహన కల్పించడం ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అందరూ ఈ సేవల్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం, నేను డాక్టర్ పురుషోత్తం. మన పీర్జాదిగూడ ప్రాంతంలో 7th డివిజన్లో వారి రొటీన్ కార్యకలాపాలు, నగర పంచాయతీ కార్యకలాపాలతో పాటుగా ప్రజలకి సేవ చేయాలని చెప్పేసి వాళ్ళ అమూల్యమైన సమయం నుంచి కొంత సమయాన్ని కేటాయించి ఈరోజు వాళ్ళ డివిజన్లో ఉన్నటువంటి పేద ప్రజలకి, ఎవరికైతే వైద్యం మీద అవగాహన లేనటువంటి వాళ్ళకి, వాళ్ళ కోసం ఆలోచించి ఈరోజు ఇంత పెద్ద ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన మన 7th డివిజన్ కార్పొరేటర్ చంద్రకళారెడ్డి మేడంకి, మన సార్ చంద్రారెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారు సహకారం వల్లనే మేము యుక్త హాస్పిటల్ పరిధిలో వారు ఆదేశించిన మేరకు మేము మా మిగతా సౌజన్యంతో, ఫార్మసీ సౌజన్యంతో ఉచితంగా మందులు కల్పించడం, ఉచితంగా 10 రోజులకు మందులు కల్పించడం వాటి గురించి ఉద్దేశం కాదు, కానీ ఒక రకమైన హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా పబ్లిక్ని నిరోధ దశలోనే వ్యాధి చేరకముందుకే వ్యాధి నిరోధించాలనేటువంటి సత్సంకల్పంతో ఈరోజు క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం. మేము యుక్త హాస్పిటల్ యాజమాన్యం తరపున చంద్రకళారెడ్డి గారికి, చంద్రారెడ్డి గారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీరు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టి పేద ప్రజలకు మరింత సేవను అందించే దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ సంక్రాంతి పండుగ సంబరాలలో భాగంగా మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. దేశంలోనే సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించిన వేదికగా తెలంగాణలోని పీర్జాదిగూడ కార్పొరేషన్కి దక్కాలనే ఉద్దేశంతో మేయర్ జక్కా వెంకటరెడ్డి ప్రతిష్టాత్మకంగా పోటీలు నిర్వహించారు. తెలంగాణ చరిత్ర ఉట్టిపడేలా తెలంగాణ ప్రభుత్వ పథకాలు, ముగ్గులు రంగాలలో కనిపించేలా పీర్జాదిగూడ కార్పొరేషన్ అభివృద్ధిని తెలిపేలా ఈ ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో కార్పొరేషన్లోని 26వ డివిజన్లోని 6000 మంది మహిళలు పాల్గొని 2500 ముగ్గులు వేసి ముగ్ధపరిచారు. ముగ్గులతో పాటు తెలుగుతనం ఉట్టిపడేలా హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులు, కోలాటాలు, పతంగులు, భోగిమంటలు ఏర్పాటు చేశారు. మొదటి బహుమతి ముగ్గురు మహిళలకు 20,000, రెండో బహుమతి ముగ్గురికి 15,000, మూడో బహుమతి 10,000 ముగ్గురికి, నాలుగో బహుమతి 5,000 20 మందికి సెలెక్ట్ చేసి బహుమతులను అందజేశారు. మా పాలకవర్గం ఏర్పడుతూ 3 సంవత్సరాలు కంప్లీట్ అవడం వల్ల ఈ మెగా ముగ్గుల కూడా ఏర్పడడం జరిగింది. ఈసారి మేము ఆ వార్డు లో ఏర్పాటు చేసుకునేది, ఈసారి మేయర్ గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా సంక్రాంతి పండుగ మనకు 10 డేస్ ముందే వచ్చింది. ప్రత్యేకంగా మేయర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన మహిళా మండలానికి చాలా థ్యాంక్స్ అండి. మేము చేసినందుకు మీరు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈ మెగా ముగ్గుల పోటీ అనేది సక్సెస్ అయ్యింది. అందరికి ధన్యవాదములు, అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మహిళా లోకానికి ఇక్కడ విచ్చేసిన ముగ్గుల పోటీలో పాల్గొనే మహిళలకు అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు
తెలంగాణ అంటేనే పీచాది కూడా పీచాది కూడా అంటేనే తెలంగాణ అనే విధంగా అతి తక్కువ కాలంలో ఎంతో అభివృద్ధి చేయడంలో ముందు అడుగు వేసిన మన గౌరవ మేయర్ గారు నిజంగా ఆయన అడుగులోనే అడుగు వేసుకుంటూ మా పాలకవర్గం అడిగేడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం మేయర్ గారి స్వయం కృషితో ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మహిళలని గౌరవించి మహిళా లోకానికి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున సంబరాన్ని ఇవ్వడం అనేది మహిళలందరి తరఫున మా మేయర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా మహిళలు కూడా మేము చేసే అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యక్రమంలో మాకు ప్రోత్సహిస్తూ ఎందుకంటే మేము చెట్లు నాటాలన్నా చెత్తను విడిదీయాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా మహిళ చేత ఉండాల్సిందే మహిళ పాత్ర ఉండాల్సిందే ఈ రోజు మేము యావత్ భారతదేశంలో మేము సర్వ సంరక్షణలో అవార్డు తీసుకోవడంలో ముఖ్య పాత్ర మహిళలు కూడా ప్రధాన ప్రాంతంగా మేము అనుకుంటున్నాము తప్పకుండా రానున్న రోజుల్లో కూడా ఇంకెన్నో అవార్డులు పొంది మరెంతో అభివృద్ధి చేస్తామని మా పిజా కూడా ప్రజలందరి సమక్షంలో మేము తెలియజేస్తున్నాము మరొకసారి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే పిజాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ అంటే తెలంగాణలో ఒక విప్లవం లాంటిది ఒక మార్పు దిశగలం ఒక విజన్ ఉన్న నాయకుడు ఉన్న పట్టణం కాబట్టి మన మేయర్ జక్కా వెంకరెడ్డి గారు తన ఈ ముగ్గురు పోటీలను ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిందే తడవుగా సంక్రాంతి ముందుగా మన పిజాది కూడా పరిచయం చేయాలని సంకల్పంతో ఏ కార్యక్రమం చేసినా అద్భుతంగా చేయాలన్న ఆలోచనతో కొత్త కొత్త ఆలోచనతో కొత్త కొత్త పథకాలు ప్రకటిస్తూ ఇవాళ సంక్రాంతి పండుగను కూడా ఒక 3000 మందితో మహిళలతో ముగ్గులు వేపియాలనే ఆలోచనతో మంచి గంగరెద్దులను మంచి సాంస్కృతిక కార్యక్రమాలను సంక్రాంతిని సంబరాలను ముందుగా పరిపూర్చే విధంగా చేయాలన్న ఉద్దేశంతో తన పిలుపుల మేరకు అందరి ఇక్కడికి వచ్చి కాన్సెప్ట్ సంబంధించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజయాదిగడ మున్సిపల్ కార్యక్రమం పాలకవర్గం డెవలప్మెంట్ కార్యక్రమాలను ప్రతిబింబిస్తూ ముగ్గులు వేసిన ప్రతి చెల్లి ప్రతి అక్క ప్రతి అమ్మ ప్రతి తల్లి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో విజయాదిగూడ మున్సిపల్ పాలకవర్గం ఏ కార్యక్రమం చేసినా మీరందరూ సపోర్ట్ చేసి ఇలా సంఘం సక్సెస్ చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కలలను సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్న యువత ముందు ఉద్యోగ అవకాశాలు కల్పించక మొండి చేయి చూపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తమ నిరసనలు సైతం తెలిపేందుకు అనుమతి ఇవ్వని సవైనాన్ని ఎండకడుతూ యువత గళాన్ని వినిపించేందుకు రణస్థలం ఈ నెల 12వ తేదీన జరగనున్న పవన్ కళ్యాణ్ అధ్యక్షతన యువశక్తి కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా పిలుపునిస్తూ జిల్లా నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఈరోజు మధ్యాహ్నం స్థానిక బోసుబొమ్మ సెంటర్ వద్ద పోస్టర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడ్డగోలుగా రాష్ట్ర విభజన ఈ పేర్లు కావస్తున్న అభివృద్ధి శూన్యం కొత్తగా వచ్చిన కంపెనీలు లేవు 4 సంవత్సరాలు గడుస్తున్న ప్రత్యేక జాబ్ క్యాలెండర్ లేవు యువత గౌరవంగా బతకాలంటే రాష్ట్రాన్ని కుటుంబాన్ని రాష్ట్రాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. యువతకు స్ఫూర్తినిచ్చిన చైతన్యమూర్తి శ్రీ స్వామి వివేకానంద జయంతి యువదినోత్సవ సందర్భంగా ఉత్తరాంధ్రలోని రణస్థలం వద్ద యువత గళం వినిపించేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ సభను విచ్చేస్తున్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్రం అడ్డగోలుగా విభజింపబడి దాదాపు 10 సంవత్సరాలు పూర్తవుతున్నా ఒక్క పరిశ్రమ రాష్ట్రానికి వచ్చింది లేదు, యువతకు ఉపాధి కల్పించింది లేదు. జాబ్ క్యాలెండర్లు ఇస్తామని ఇప్పుడు ఇస్తామని అప్పుడు ఇస్తామని 4 జనవరులు దాటిపోయినా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఊరుకున్నారే కానీ ఉపాధి కల్పించిన పరిస్థితి లేదు. మా జాబులు ఎక్కడయ్యా అని యువత రోడ్లు ఎక్కితే వాళ్ళని ఇష్టం వచ్చినట్లు కొడుతూ వాళ్ళ అహింసకు గురి చేశారు. కనీసం నిరసనలు ర్యాలీలు చేసుకోకుండా కూడా కొత్త జీవోలు ప్రవేశపెడుతున్నారు. యువత గళం వినిపించేటట్టు యువతకు స్ఫూర్తినిచ్చిన స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఈ నెల 12వ తేదీ యువజనోత్సవం సందర్భంగా ఉత్తరాంధ్రలో వెనకబడిపోయిన యువత గళం వినేందుకు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రణస్థలంలో యువశక్తి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు మనం రాష్ట్రంలో చూసినట్లయితే ఎక్కడ ఉపాధి కల్పించే అవకాశమే లేదు. ఎన్నో కళలతో వాళ్ళ కళలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న యువతకి రాష్ట్రంలో మొండి చేయ లభిస్తుంది. ఏదైనా ఉపాధి కావాలంటే ఒక 10 రూపాయలు సంపాదించి గౌరవంగా బతకాలంటే రాష్ట్రాన్ని వదిలి వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకి తరలిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు స్వామి వివేకానంద గారు చెప్పినట్లు
100 మంది వివేకవంతులైన యువకులని ఇవ్వండి, నవనిర్మాణాన్ని నవ సమాజ నిర్మాణాన్ని చేపడతానని చెప్పారు. ఈరోజు జనసేన పార్టీ తరపున లక్షలాది మంది యువతలు అధ్యక్షుల పవన్ కళ్యాణ్ గారి వెనక నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజుల్లో రాబోయేది ప్రజాప్రభుత్వమే, జనసేన ప్రభుత్వమే యువతకు ఉపాధి కల్పించే విధంగా రాష్ట్రం శుభక్షేమంగా ఉండే విధంగా పరిపాలన సాగిస్తున్నారు. ఈ నెల 12న జరగనున్న రణస్థలంలో జరగనున్న యువశక్తి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా యువత వచ్చి వారి గళాన్ని వినిపించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. వెంకటగిరి పట్టణంలో వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నిద్రమల్లి రామ్కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా తమ అభిమానులు భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైసీపీ నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కోట, వాకాడు, చెట్టమూరు మండలాల నుంచి భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు వెంకటగిరి చేరుకుని ఆయనకు శాల్వ కప్పి పూలమాలను వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి జిల్లా గూడూరులో 2023 జనవరి 12వ తేదీన మన సంస్థ వార్షికోత్సవం సందర్భంగా జనవరి 2వ తేదీన నుంచి జనవరి 12వ తేదీ వరకు ఘనంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 8వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటలకు గూడూరు ఏవన్ గ్రేడ్ పరిధిలోని క్రీడాకారులకు షటిల్ టోర్నమెంట్ను గూడూరులోని తాలమ్మ దేవస్థానం వద్ద హెచ్డి ఎరేనా ఇండోర్ స్టేడియం నందు శ్రీ నేచర్స్ వ్యాలీ అధినేత ఎంవి నరసరాజు సహకారంతో ముఖ్యతిథిగా వచ్చిన గూడూరు రూరల్ సే దశరథ రామారావు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించడం జరిగింది. అధ్యక్షుడు కడివెట్టి చంద్రశేఖర్, సీనియర్ క్రీడాకారులు శ్రీహరి, నాగేంద్ర, కలాం, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గత నెల జనవరి 2వ తేదీ నుంచి ప్రగతి వారోత్సవాలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే 12వ తేదీ 3వ సంవత్సరం పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా ప్రగతి వారోత్సవాలు స్టార్ట్ చేయాలని ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ క్రీడారంగాన్ని కూడా మనం ఎంచుకున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం జరిపించేది ఈ షటిల్ టోర్నమెంటు. ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఘనంగా ఈ షటిల్ టోర్నమెంట్ A1 గ్రేడ్ పరిధిలోని మొత్తం అంటే చెలకూరు, చెన్నూరు ఈ పరిధులంతా కలిపి మనం ఒక టోర్నమెంటు కండక్ట్ చేసాం. దానికి 32 టీములు వచ్చున్నాయి. అందరూ సంతోషంగా ఈ పండగ దినాల్లో ఫ్రెండ్లీ మ్యాచ్గా దీన్ని ఒక మనం చెప్పేది కూడా ప్రతిసారి చెప్తుంటాం, ఫ్రెండ్లీ మ్యాచ్గా దీన్ని చూసి ఆడవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఒక కార్యక్రమానికి హైదరాబాద్లో ఉన్నటువంటి మా మిత్రుడు శ్రీ నేచురల్ అధినేత ఎంవి నరసరాజు గారి పూర్తి సహాయ సహకారాలు ఈ ఒక టోర్నమెంట్కి మనకు అందజేశాడు. నరసరాజు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఆయన మన గూడూరు వాసి, హైదరాబాద్ వెళ్ళి స్థిరపడి ఒక మంచి స్థాయిలో ఈరోజు ఉన్నాడు. మా నరసరాజు ఇంకా అభివృద్ధి చెందాలని వ్యాపారం రీత్యా మంచి అభివృద్ధి చెందితే మన గూడూరు పట్టణానికి కూడా ఇంకా మేలు జరుగుతుందని ఆశిస్తూ ఈ ఒక ప్రగతి సేవా సంస్థ మనస్ఫూర్తిగా ఆశిస్తుంది. అదేవిధంగా మేము వాకాడు మండలం బీసీ కాలనీ నందు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ పాసం సునీల్ కుమార్ మాజీ శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు త్వరలో సమాధి కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచురించిన కరపత్రాలను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ రూపొందించిన ట్రోల్ ఫ్రీ నెంబర్కి ప్రజలు సెల్ ఫోన్లలో నుంచి మిస్ కాల్ చేయించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు స్వస్తి పలికి మంచి పాలన రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. పేదలను, బడుగు, బలహీన వర్గాలను ఆదుకునే ప్రభుత్వం రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. దానికోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బీసీల వ్యతిరేక పాలన సాగుతుందని మండిపడ్డారు. బీసీలను అడుగడుగున అణగదొక్కుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఓకే 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 సార్, సాయం చేయండి, ఆమె చూడకుండా
మేము ఇంట్లో ఉన్నాం, మేము సొలం కొన 30 అంగనాలు కొన్నది వచ్చి సాయం పడి కొత్త వచ్చి అది కొనుక్కున్నాం. మాకు ఒక ఇల్లు రాశాడు, ఒక పిల్లవాడికి చిన్న పిల్లడు రాశాడు, రాసి ఇచ్చి వాళ్ళు అంటారు కొట్టడం వచ్చిన తాత నీ పేరు అన్నాను. ఆ గంటలో మళ్ళీ మార్చేసినారు. ఎందుకని కొట్టేసాము, కొట్టేసాము. అది పోయి ఆయన చిన్న అబ్బాయిని అడిగితే నేను మాట్లాడి చెప్తాలేను అన్నాడు. రామ్ కుమార్ పోతామని చెప్పినా, మాకు తెలిసి వాళ్ళ ఇంటికి ముందు వచ్చినాము, మా పిల్లడు మేము ముందు వచ్చినాము చెప్తానంటే ఆయన లేనప్పుడు మీరు ఆడ గోపలదే నేను మాట్లాడుతున్నాను అంటే సరే సార్ మాకేం చెప్పాలి. ఇద్దరు కొడుకులు, ఇద్దరు ఇల్లు అనక ఒక ఇల్లు ఉంది, 30 అంగణాలు మాకుండేది, ఇద్దరు కొడుకులు అడిగింది రాయించుకున్నాము చిన్నోడికి రాయించుకున్న పేరు పేరు వచ్చేసింది ఓడికి పంచాయతీలో. ఇంకా మీటింగ్ పెట్టినారు ఆడ, అప్పుడు తీసేశారు. ఇంకా మా మేము ముసలి ఇద్దరం వెనక ఇంట్లో ఉన్నాం, ఏడు పెద్ద కొడుకు కట్టుకున్నాడు, అది నీ పుణ్యమే ఇది కూడా కట్టుకున్నాం. ఇంకా చిన్న కొడుకు ఏడు కట్టుకోవాలా, అందుకని రాయించుకున్నాం. రాయించుకుంటే పేరు కూడా వచ్చేసింది, తీసేశారు. మనం చేస్తామమ్మా, సరే ఖచ్చితంగా కుదిరి ఒకటండి, మా గవర్నమెంట్ వస్తుంది ఖచ్చితంగా మీ కాల్ నిప్పి చెప్పైతున్నది ఏమ్మా. తిరుపతి జిల్లా శ్రీ వివేకానంద చారిటబుల్ సొసైటీ 10వ వార్షికోత్సవ సంబరాలు కొత్తగొండ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, గూడూరు డిఎస్పీ ఎం సూర్యనారాయణ రెడ్డి విచ్చేశారు. చారిటబుల్ ట్రస్ట్ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహిళలకు ముగ్గులు పోటీలు, విద్యలో మెరిట్ సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు, ఆటల పోటీలో గెలుపొందిన వారికి నగదు పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ చిట్టమూరు మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఫస్ట్ ప్రైజ్ కి సీట్ ద్వారా అందజేస్తున్నారు. 1500 రూపాయలు వారికి అందజేస్తున్నారు. అలాగే మూడో ప్రైజ్ అందజేయడం జరుగుతుంది. తర్వాత వారికి అవసరము మరొకసారి పాటుగా 10 మన తర్వాత మా దాత అయినటువంటి మురుగేష్ గారు ఎస్తే వారి యొక్క విద్యకు తోడ్పాటుగా 5000 రూపాయలు తర్వాత గుణశేఖర్ వారు అందజేస్తున్నారు. చీరల ఎస్పీ గారు ఆగండి ఆగండి చిన్నగా 10 నిమిషాలు ఉంటే అందరికి అయిపోయింది. మనోహర్ అన్న కోదండ అన్న నా కాళ్ళు కట్టేసి అక్కడ ఒక మీటింగ్ పెట్టారు, ఇక్కడ ఒక మీటింగ్, దాన్ని మళ్ళీ ఇంకొక గంటకి పొడిగించుకొని మీ అందరి పెద్ద మనసు చేసుకుని నాకు అవకాశం ఇస్తే నేను బయలుదేరి ఒంగోలుకు వెళ్ళి రావడం జరిగింది. ఫస్ట్ మొన్న ఒక 1 వీక్ బ్యాక్ రామతాలుగా రావడం జరిగింది. ఇట్లా మేము పేదవారికి చీరలు, స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్స్ అంటే వాళ్ళకి స్పోర్ట్స్ విషయంలో కూడా వాళ్ళకి మేము ఇస్తాం సార్, గిఫ్ట్స్ ఇవ్వడానికి మీరు ఒకసారి రావాల్సింది అని చెప్పి. అంటే నాకు ఎందుకంటే ఒక చారిటబుల్ ట్రస్ట్ అంటే పేదవారికి ఏ విధంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వారు ఉన్నారు కాబట్టి దానికి రావాలనే ఉద్దేశంతో జరిగింది. ఆ సందర్భంగా వచ్చినందుకు వేదిక నారాయణ గజేంద్ర
మన శ్యామసుందర్ గారికి మరియు మిగతా డిగ్నటరీస్ అందరికీ మిగతా డిగ్నటరీస్ అందరికి కూడా ప్రిన్సిపల్ గారికి అందరికీ నా నమస్కారాలు. మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దవారు తల్లులు లాంటి వారు మీరందరూ మీ అందరికి కూడా నా నమస్కారాలు. ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే న్యాయం చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీ అందరికీ ఇవ్వటం 100% రీజనబుల్. తూర్పు రాయలసీమ పట్టభద్రల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరునాటి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి చిట్టమూరు మండలం టీఎంఆర్ ప్రైవేట్ పాఠశాల నందు ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు. పేరునాటి శ్యాంప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని చిట్టమూరు మండల నాయకులు వారిని కోరారు. తూర్పు రాయలసీమ పట్టభద్రల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరునాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆదివారం చిట్టమూరు మండలంని టీఎంఆర్ ప్రైవేట్ కళాశాల నందు ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు మొట్టమొదటిగా ఆదరించింది చిట్టమూరు మండల నాయకులు ఉపాధ్యాయులు అన్నారు. చిట్టమూరు మండలంలో 1300 మంది పట్టభద్రుల ఓటర్లు ఎన్రోల్ చేసుకున్నారని అన్నారు. ప్రతి గ్రామంలో కూడా నాయకులు ఉన్నారు కాబట్టి చేసిన ప్రతి ఓటు కూడా ఇది మనది అని చెప్పుకోగలిగిన ధైర్యం నాకు ఉంది. మిగిలిన ప్రాంతాల్లో అవేర్నెస్ వచ్చిన తర్వాత ఎన్రోల్మెంట్ చేసుకున్నారు, కానీ వాటిలో ఎంతవరకు మనం ఓటింగ్ ఓటర్లుగా తీసుకొని చేయించుకోగలం అనేది నేను అంత ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇది చిట్టమూరు మండలానికి సంబంధించి 1300 ఎన్రోల్ అయితే అన్న చెప్పినట్టుగా దాదాపుగా 1200 ఓట్లు మేము వేయించేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పడమే మనం గెలిచామని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సత్యసాయి జిల్లాలో మడకశిర గుడిబండ మండలంలో చిరుతల పొలంలోకి కొబ్బరి చెట్టుపై విన్యాసాలను చూసి భయంతో బెంబోలెత్తిన గ్రామస్తులు. కొమరాడ మండలంలో రద్దు చేసిన నైట్ హాల్ బస్సును వెంటనే పునరుద్ధరించారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జూనియర్ కాలేజ్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్ సెవెంత్ వార్డ్ కార్పొరేటర్ చంద్రకళ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో యుక్త హాస్పిటల్ వారి సహకారంతో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. పీర్జాదిగూడలో సంక్రాంతి పండుగ సంబరాలలో భాగంగా మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.